నమస్కారం, మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందని. ముందుగా హెడ్లైన్స్. గ్రామ వార్డు వాలంటీర్ల పరిచయ వేదికలో పాల్గొన్న పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని నిబద్ధతతో వాలంటీర్లు పనిచేయాలని సూచన. మిలాదున్నబీ కమిటీ ఆధ్వర్యంలో జగత్ ప్రవక్త వినియోగించిన వస్తువుల ప్రదర్శన. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రవక్త వస్తువులను తిలకించిన వేలాది ముస్లిం సోదరులు. భీమేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన భజనలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కొడాలి నాని. మంత్రి కొడాలి నానిని ఘనంగా సత్కరించిన శ్రీ భీమేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి భక్త బృందం. గుడివాడ మార్కెట్ యార్డులో నిర్వహించిన వార్డు గ్రామ వాలంటీర్ల పరిచయ వేదిక కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ సమగ్రంగా అందేలా వాలంటీర్లు నిబద్ధతతో పనిచేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సూచించారు. గుడివాడ పట్టణం మార్కెట్ యార్డులో నిర్వహించిన వార్డు వాలంటీర్ల ఆత్మీయ సమావేశంలో మంత్రి కొడాలి నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పలువురు వైసీపీ నాయకులు ప్రసంగిస్తూ వాలంటీర్లకు పలు సూచనలు చేశారు. పేద వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాల సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా వాలంటీర్లు బాధ్యతతో పనిచేయాలని మంత్రి కొడాలి నాని సూచించారు. అనంతరం మంత్రి కొడాలి నానిను వాలంటీర్లు శాలువాలు జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్లాశ్రీను, వైసీపీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, మండలి హనుమంతరావు, ఎంవీ నారాయణ రెడ్డి, కొంకితల ఆంజనేయ ప్రసాద్, గుడివాడ పరిధిలోని వార్డు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. గ్రామ వాలంటీర్ల వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలని, ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల వద్దకు తీసుకువెళ్ళటానికి ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలకి అనుగుణంగా పనిచేస్తున్నారు. అయితే మీరు నమ్మినా నమ్మకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి చీఫ్ సెక్రటరీ, ఒక గ్రామంలో ఉన్నటువంటి వాలంటీరు, వాళ్ళిద్దరిలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా గ్రామ వాలంటీర్కి ఇస్తున్నాడు ఆయన. ఎందుకంటే మా క్యాబినెట్ మీటింగ్లో కానీ పార్టీ మీటింగుల్లో కానీ ఏదైనా ఒక పథకాన్ని లాంచ్ చేసినప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎవరు సెలెక్ట్ చేయాలంటే ఆయన మొట్టమొదట వచ్చేటువంటి పేరు మన వాలంటీర్లు ఉన్నారుగా, వాళ్ళని లబ్ధిదారులు ఎవరో వాళ్ళు గుర్తిస్తారు. సాధికారిక సర్వే అని ఎండిఓలో ఎంఆర్ఓలో చేసేటువంటి సర్వేల కన్నా ఎక్కువ మీకే ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో మీరు నెరవేర్చాలని చెప్పి, ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, ఈరోజు రాష్ట్ర రాజకీయాలు మీరు అందరూ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించడానికి ఏమీ లేక, మతాల గురించి, కులాల గురించి చర్చలు పెట్టి యెల్లో మీడియా చంద్రబాబు నాయుడికి డబ్బా కొట్టేటువంటి ఛానల్స్ పేపర్లు చాలా ఉన్నాయి. దాదాపు ఎవడెవడి పేరు నడుస్తూ ఉంటాయి, ఈయన బెనామీని ఈయన డబ్బులతో నడుస్తూ ఉంటాయి. అవి గంటల గంటలు జగన్మోహన్ రెడ్డి గారి కులం ఏంటి, ఆయన మతం ఏంటి, ఏ గుడికి ఆయన వీళ్ళ పర్మిషన్, చంద్రబాబు పర్మిషన్, పొప్పుగాడి పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి, ఆయన ఏ లడ్డు తినాలి, ఏ బూందీ తినాలి, ఏ దేవుడు పలహారం తినాలి, ఇటువంటి తప్పులు చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయినటువంటి మతం ముద్ర, కులం ముద్ర వేయాలని చెప్పి విపరీతంగా చంద్రబాబు నాయుడు డబ్బా ఛానల్స్, డబ్బా పేపర్లో ఆయన ఆయన పార్ట్నర్లు కలిసి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు
నోరు తెరిస్తే ఆయన మాట్లాడేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి న్యాయం చేయాలి. అట్టడుగులు ఉన్నటువంటి వాళ్ళనే అందరితో సమానంగా పైకి తీసుకురావాలని చెప్పి ఆయన పరితపిస్తున్నాడు. ఆయన ఆయన మతాన్నో ఆయన కులాన్నో పైకి తీసుకురావాలని చెప్పి ఆలోచించట్లా. గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్నటువంటి పేద విద్యార్థులకి ఇంగ్లీష్ నేర్పమంటారు తెలుగు నేర్పమంటారు? ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళి అడిగినా కూడా ఇంగ్లీష్ నేర్పండి మా పిల్లలకి అని చెప్పి వాళ్ళు చెబుతుంటే వీళ్ళు మాత్రం చదివించారంట పిల్లల్ని తెలుగు మీడియంలో, వాళ్ళు మాత్రం తెలుగును కాపాడుకోరంట. ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో చదివేటువంటి వెనకబడినటువంటి వర్గాలు వీళ్ళ పిల్లల్ని తెలుగు మీడియంలో చదివి తెలుగును కాపాడేటువంటి బాధ్యత మీ మీదే ఉందని చెప్పి చెప్పేటువంటి దుర్మార్గపు నాయకుల్ని మీరు ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తీసుకెళ్లి వాళ్ళని మట్టు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల మధ్యలో ఉంటూ 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రతి పేదవాడిని దగ్గర నుంచి చూసి వాళ్ళ గుడిసెల్లోకి వచ్చి వాళ్ళ కష్టాలను తెలుసుకుని ఈరోజు ముఖ్యమంత్రి కష్టార్జితం మీద ఎవడ మీద ఆధారపడకుండా ప్రజలను నమ్ముకుని ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుని ఆయన కష్టాన్ని నమ్ముకుని ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కులం కష్టపడేటువంటి కులం అయింది. అతను చేస్తానని చెప్పిన దానికి 24 గంటలు దాని గురించి ఆలోచించి ముందుకెళ్ళినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వర్గం జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి ప్రోగ్రామ్ని డోర్ టు డోర్ తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా మీరు కూడా కులాలు మతాలు చూడొద్దు, బంధుత్వాలు చూడొద్దు. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి లబ్ధిదారులకు అందాల్సినటువంటి సహాయాలు అందాల్సినప్పుడు వాళ్ళ కులం ఏంటి, వాళ్ళ మతం ఏంటి, వాళ్ళు మనకు బంధువులా కాదా, లేకపోతే వాళ్ళు తెలుగుదేశం పార్టీనా బీజేపీనా వైసీపీనా, ఏయి కూడా చూడొద్దు. 100కి 100% అందాల్సినటువంటి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి కార్యక్రమాలనే పార్టీలకి కులాలకి మతాలకు అతీతంగా వాళ్ళకి అందించి జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, అదేవిధంగా మన మున్సిపల్ పాత ఆఫీసులో మన ఛాంబర్ కూడా అయిపోతుంది, వార్డు వారీగా మీ అందరితో సమావేశాలు నిర్వహించి తప్పకుండా ప్రభుత్వం నుంచి మనం ఏ రకంగా కార్యక్రమాలని ప్రజలకు తీసుకువెళ్ళాలి వీటన్నిటినీ కూడా మీకు ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇచ్చి మీకు మీతో ఒకటిగా నేను కూడా ఉంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు మన మీద పెట్టుకున్నటువంటి ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళందరికీ అందిద్దాం. దాదాపు 3 లక్షల మందికి వాలంటీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మీరు ఇదేదో 5000 రూపాయలు జీతం అని చెప్పి అనుకోవద్దు. వాలంటీ అంటే ఇదేమి ఉద్యోగం కాదు, మీ గౌరవ వేతనంగా ఇప్పుడు కౌన్సిలర్కి 3000 ఇస్తారు జీతం. అంటే ఆ 3000 ఆయన బతుకుతాడని కాదు, అది గౌరవ వేతనం. మీరు వాలంటీర్ అనేది మీకు ఇష్టమయ్యి మీకు చేసేటువంటి కార్యక్రమం తప్పకుండా దీనికి రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత పెంచుతా దీన్ని తప్పకుండా ఎక్కువ ఇంకా ఈ 5000 కాదు దీనికన్నా ఎక్కువ అమౌంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెంచుతారని చెప్పి మీరు ఎవరు అధైర్యపడకుండా మరి జీతం గురించి ఆలోచించకుండా మీ సేవల్ని ప్రజలకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. 3 పాటు సచివాలయాలు రాబోతా ఉన్నాయి. ఈ 33 సచివాలయాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. దాదాపు 10 మందికి తక్కువ కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. వాళ్ళకి ఈ గ్రామ వాలంటీర్ల వ్యవస్థని అనుసంధానం చేయబోతా ఉన్నారు. మీరు ప్రతి వార్డులో కూడా ఆ గ్రామ సచివాలయం ఆధ్వర్యంలో, ఆ వార్డు సచివాలయం ఆధ్వర్యంలో, ఆ వార్డు సెక్రటరీ ఆధ్వర్యంలో మీరు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో పనులు చేయాలి. వారికి జవాబుదారీగా మీరుండాలి. వారు మీరు వాళ్ళు మీరు కలిసి ప్రజలకి సేవ చేసేదానికి మరి మీరు అందుబాటులో ఉండాలి. మీరు ఆ దిశగా పయనం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆశయం. మీ గురించి ఒకే ఒక క్వశ్చన్ చెప్తాను. మీరు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాలు కానీ మీరు చేస్తున్న పదవులు కానీ రాజ్యాంగంలో కానీ మున్సిపాలిటీలో కానీ పంచాయతీల్లో కానీ ఎక్కడా లేవు. ఇంతకుముందు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలోంచి పుట్టుకొచ్చిన
మానస పుత్రులు పుత్రికలే మీరందరూ. ఆయన దృఢంగా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి లేకపోతే పేదలందరికీ వారి ఇంటి వద్దకే గ్రామ స్వరాజ్యం కానీ ఈ స్వరాజ్యం వెళ్ళాలని చెప్పి ఆయన మనసులో తలంచి పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా దీని మీద అధ్యయనం చేసి ఆయన మనసులోంచి పుట్టుకొచ్చిన మానస పుత్రికలే మీరందరూ. ఏ చిన్న కార్యక్రమం చివరికి జనన ధృవీకరణ పత్రం లేదా మరణ ధృవీకరణ పత్రం ఈ రెండు కూడా కావాలన్నా కూడా ఒకటికి 6 సార్లు 10 సార్లు కార్యాలయాల చుట్టూ తిరిగి ఆ సర్టిఫికెట్లు పొందడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు కూడా ఏదైతే డెలివరీ మెకానిజం ఉందో అది సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మరి సుమారు 1 సంవత్సర కాలం పాటు పాదయాత్ర చేసి ప్రతి గర్భిణి తట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థలో సమానమైన మార్పును తీసుకొచ్చి దాని ద్వారా ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాలనే బాధ్యతతోటి వ్యవహరించాలనే ఉద్దేశంతో ఈ గ్రామ వాలంటీర్లు అనే వ్యవస్థని గ్రామ సచివాలయం అనే వ్యవస్థని తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేటట్టు ప్రజలకు అందుబాటులో ఉంటూ మీరు ఎప్పటికప్పుడు వారి సమస్యలు తెలుసుకుంటూ మరి వారికి స్థానికంగా మరి డైనమిక్ గా పనిచేసేటటువంటి మంత్రి గారు ఉన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా సరే మీరు మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినట్టయితే మరి వెంటనే కూడా పరిష్కరించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుని ప్రభుత్వం యొక్క ప్రతిష్ట ఇస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవిస్తున్నా. జాహీర్ మేము ఎలక్షన్ ముందు తెలియదు మాకు అసలు ఎలా జరుగుతుంది సిస్టమ్ ఏంటనే పరిస్థితి తెలియదు. మీ సేవలు అనేవి ప్రస్తుతం ప్రజలకు కానివ్వండి ప్రభుత్వానికి కానివ్వండి చాలా ముఖ్యం. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా కూడా మీ రిపోర్ట్ను బట్టి మీరు క్షేత్రస్థాయిల సమస్యలను మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం వాటిని పరిశీలించే దిశగా మరి కార్యక్రమాలు చేపడుతుంది. మీరందరూ కూడా మరి బంధుప్రీతి లేకుండా పక్షపాతం లేకుండా సిన్సియర్గా మరి పనిచేయాల్సిన అవసరం ఉంది. గతంలో మరి జనభూమి కమిటీలకు మనకు తేడా ఏముందనే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మీ బాధ్యతను ఖచ్చితంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. మిలాదున్నబి కమిటీ ఆధ్వర్యంలో జగత్ ప్రవక్త వినియోగించిన వస్తువులను మియాఖాన్ మసీదులో ప్రదర్శించారు. జగత్ ప్రవక్త వినియోగించిన వస్తువుల ప్రదర్శనను గుడివాడ పట్టణంలోని మియాఖాన్ మసీదులో నిర్వహించారు. తొలుత శనివారం ఉదయం ప్రార్థనల అనంతరం ముబారక్ సెంటర్ నుండి పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు ర్యాలీగా భీమవరం గేటు వద్ద ప్రవక్త వస్తువును తీసుకువస్తున్న వాహనానికి ఘనస్వాగతం పలికారు. అనంతరం మసీదులో ఏర్పాటు చేసిన ప్రదర్శనను గుడివాడ పరిసర ప్రాంతాలలోని ముస్లిం సోదరులు దర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాజాబంద్ ఏ నవాజ్ కేంద్రం నుండి తొలిసారి ప్రవక్త వస్తువులు గుడివాడ రావడం సంతోషకరమని ప్రవక్త కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మైనార్టీ నాయకులు షేక్ బాజీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలు మసీదుల ఇమాంలు మత పెద్దలు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. మొహిబే ఔలియా ఔలియా కమిటీ కీ జానిబ్ సే ఆజ్ జో ఆసార ముబారక్ కా జో ఎహ్తమామ్ కియా గయా హై జియారత్ ఆసార ముబారక్ కా ఔర్ షామ్ మే జశ్న్ మిలాదున్ నబీ కా జో ఎహ్తమామ్ కియా గయా హై అల్హమ్దులిల్లాహ్ బహుత్ బెహ్తరీన్ ఇంతజామ్ కియే హై. ఖాస్ తౌర్ పర్ మే ముబారక్బాద్ పేష్ కర్నా చా రహా హూ బాజీ సాహబ్ కా ఔర్ రబ్బానీ సాహబ్ బాజీ సాహబ్ రఫీ సాహబ్ ఔర్ మస్జిద్ కే కమిటీ జో మేఖా మస్జిద్ కే కమిటీ کے جو اراکین ہیں ان سب کو مبارکباد پیش کرتا ہوں کہ آپ کے وجے گڑیواڑا میں بہت اچھے انداز میں بہت جوش و خروش سے جو آثار مبارک کی زیارت کا اہتمام کیے ہیں اللہ تعالیٰ آپ لوگوں کو اس کا اجر عظیم عطا فرمائے گا. اور اس آثار مبارک کے زیر اہتمام بالخصوص حضرت سرکار دو عالم صلی اللہ تعالیٰ علیہ وسلم کے زلف مبارک موہ مبارک حضرت علی رضی اللہ تعالیٰ عنہ کے منسوب تبرکات امام حسین حسین رضی اللہ تعالیٰ عنہ کے تبرکات اور دیگر بزرگان دین کے تبرکات بالخصوص حضرت شیخ عبدالقادر جیلانی غوث اعظم دستگیر رضی اللہ تعالیٰ عنہ کے تبرکات
और दिगर काफ़ी और काफ़ी बुजुर्गान दीन के तबरुकात जुमला 32 से 35 तबरुकात की यहाँ पर ज़ियारत कराई गई है। अल्हम्दुलिल्लाह काफ़ी कामयाब, काफ़ी हद तक कामयाब गया प्रोग्राम। और यहाँ के खुसूसन यहाँ की कमेटी वाले और यहाँ के मुकामी जो गुड़ीवाड़ा के शहर के जो लोग हैं, अल्हम्दुलिल्लाह उनका जोश व खरोश काबिल तारीफ़ है। इन सबको मैं मुबारकबाद पेश करता हूँ जो आपके गुड़ीवाड़ा में सरकार दो आलम सल्लल्लाहु तआला अलैहि वसल्लम के तबरुकात आए हैं। अल्लाह ताला इनकी इसकी निस्बत से अल्लाह इनके गुड़ीवाड़ा में मियाँ मस्जिद के मोहल्ले में खैर व बरकत अता फरमाएँ और इनके घरों में खुशहाली अता फरमाएँ और इन सब के घरों में जो लड़के लड़कियां शादी के लिए बैठे हैं उन सब के इंतज़ाम अता फरमाएँ, बच्चों को तालीम अता फरमाएँ और इनको रिज़्क़ हलाल अता फरमाएँ। आमीन आमीन सुम्मा आमीन। इन्ना अल्लाह व मलाइकतहु युसल्लून अला नबी या अय्युहल्लज़ीना आमनु सल्लू अलैहि व सल्लिमू तस्लीमा। सुभान रब्बिका रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अल मुरसलीन व अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन बिहक्ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूल। ई रोज मा महिब्बाने औलिया जश्न ईद मिलादुन कमिटी आध्वर्यंलो జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మరియు గౌసియా పాక్ రజియల్లాహు తఆలా అన్హు హజ్రత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు పవిత్రమైన వస్తువులు గుడివాడ పట్టణంలో మొట్టమొదటిసారిగా ఈరోజు హైదరాబాద్ నుంచి ఖాజా బందనవాద్ రజియల్లాహు తఆలా అన్హు దర్గా వారి కరీం భాయ్ ఆధ్వర్యంలో షేక్ అబ్దుల్ కరీం గారి తీసుకొచ్చి మా గుడివాడ పట్టణాన్ని చాలా ప్రజల్ని మేము ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా మేము అవి చూడలేదు. అల్లాహ్ తాలా ప్రవక్త గారి ఆశీస్సులతో గుడివాడ పట్టణాన్ని ప్రజల ముస్లింలు అందరినీ చల్లగా చూడాలని, అలాగే అల్లా దయ వల్ల ప్రతి సంవత్సరం ఇలాగే జష్న ఈద్ మిలాదు నబీ కమిటీ ఆధ్వర్యంలో ఇలాంటివి ప్రతి సంవత్సరం పెడుతూ ఉండాలని అల్లాని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన గుడివాడ ప్రజలకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా ప్రవక్త గారి ఆశీస్సులు మా ముస్లిం ప్రజల మీద ఉండాలని, ఆయన మార్గంలో అందరూ నడవాలని కోరుకుంటూ ఈరోజు సాయంకాలం జష్న్ ఈద్ మిలాదు నబీ బయాన్ ముబార సెంటర్లో యూపీ నుంచి మౌలానా గారు వస్తున్నారు. దాని భారీ ప్రజల తర్వాత అన్నదానం జరుగుతుంది, అందరూ స్వీకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలుసుకుంటూ అస్సలాము అలైకుం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అల్హమ్దులిల్లాహ్ ఆజ్ జియారత్ ఆసార ముబారక్ కియా గయా హై మస్జిద్ మియాఖాన్ మస్జిద్ గోడిగురా మే అల్హమ్దులిల్లాహ్ బహుత్ హీ అచ్చే సే ఇంతజామ్ గుడివారా కమిటీ కి మస్జిద్ కమిటీ కి తరఫ్ సే ఔర్ ఏరియా గుడివారా ఔర్ मस्जिद की कमेटी बहुत ही प्यारी सी इंतज़ाम किया गया है और मैं बहुत ही शुक्रगुजार हूँ इस कमेटी का और यहाँ के अहले मुकाम का, जो मैं तहे दिल से मुबारकबादी पेश करता हूँ तमाम नौजवान और जितने भी इसके अंदर हिस्सा लिए हैं, इस तमाम लोगों का शुक्र अदा करता हूँ। ان اللہ ملائکتہ صلوا علی نبی یا ایھا الذین آمنوا صلوا علیہ وسلم تسلیما اللهم صل علی سيدنا محمد وعلى سيدنا محمد وبارک وسلم. బంటమిల్లి రోడ్డులోని భీమేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన భజన కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. గుడివాడ పట్టణం బంటమిల్లి రోడ్డులోని శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామి అయ్యప్ప శ్రీ ఆంజనేయ స్వామివారి పడి పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. శ్రీ భీమేశ్వర స్వామివారి భక్త బృందం శ్రీ ఆంజనేయ స్వామివారి భక్త బృందాల ఆధ్వర్యంలో జరిగిన పాడి పూజలో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పాల్గొని అయ్యప్ప స్వామివారికి శ్రీ సీతారామ సమేత ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు మంత్రి నానిను దుశ్శాలువలతో సత్కరించారు. అయ్యప్ప స్వామి ఆంజనేయ స్వామివార్ల కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మంత్రి కొడాలి నాని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మండలి హనుమంతరావు, వేద పండితులు చలమచర్ల మురళీకృష్ణమాచార్యులు, భక్త బృందం సభ్యులు, దీక్షాదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన రమణస్వామి అయ్యప్పలకి, భవానీలకి, మారుతి మాలాధారులకి, సమస్త సనాతన సారథులందరికీ కూడా ప్రోత్సాహంగా భక్తియుతంగా ఎక్కడ భజనలు జరిగితే అక్కడ భగవంతుడు వచ్చి తిష్ట వేసుకు కూర్చుని విని
మనను అనుగ్రహిస్తాడు. కలియుగంలో నామ సంకీర్తనకి మించిన సంకీర్తన లేదు. అటువంటి మారుతి మాలాధారులు శ్రీమాన్ రమణ గారు మన ప్రీతమ నాయకులు మండలి హనుమంతరావు గారి నిర్వహణలో అంగరంగ వైభవపేతంగా అష్టోత్తర అష్టాదశ కలస తిరుమంజన సేవ అంటే అభిషేకం జరిగింది. హనుమంతుడికి ఎంత చేసినా రాముడికి రవ్వంత సేవ చేసినా హనుమ తన హృదిలో పెట్టుకుంటాడు. అందుచేత రామచంద్రమూర్తికి 18 కలశాలతో అభిషేకం జరిగి తర్వాత ఆంజనేయ స్వామివారికి ఆకు పూజ విశేష పూజా కార్యక్రమాలు జరిగి భజన కార్యక్రమం అంగరంగ వైభవపేతంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు కూడా వేంచేసి స్వామివారిని దర్శించి వర్ధతాం అభివర్ధతాం సనాతన ధర్మం వర్ధిల్లాలి అని. ఇక్కడ మతం అని ఉండదు, మనకి హిందూ సనాతన ధర్మం ఇది. ధర్మం ఎందులో ఉన్నా ధర్మం ధర్మమే. అందుకని మిగతా వాటిలాగా కాకుండా ఇక్కడ మాత్రం సనాతన ధర్మం అంటారు దీన్ని. సనాతన ధర్మంలో కులాలు మరిచిపోయి ఆ యొక్క స్థితిగతులు మరిచిపోయి స్త్రీ పురుష వయో వైషమ్య భేదాలు మరిచిపోయి అందరూ ఒకచోట కూర్చొని భగవన్నామాన్ని జపించి కార్తీక దామోదరుని అనుగ్రహాన్ని పొందడానికి భీమేశ్వరాలయంలో ఇంత వైభవంగా భజన చేశారు. ఆ జరిపించినటువంటి రమణాస్వామికి భక్తులకి అందరికీ కూడా అనేక అనేక మంగళాశాస్త్రములు. సాధారణంగా మరి శివాలయాలు దర్శించుకుంటాం, పంచారామాలు దర్శనం చేసుకుంటాం, అదేవిధంగా శాస్త్ర ప్రకారం కార్తీక మాసంలో మరి దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ సమయాన్ని దేవాలయాల్లోనూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొనడం హిందూ ధర్మం. మరి అందులో భాగంగా మా సోదరుడు మరి పెద్ది రమణ అనేక సంవత్సరాలుగా సుమారు 10-15 సంవత్సరాలుగా అనంతపురం జిల్లా కసాపురంలో వేంచేసినటువంటి నెక్కంటి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటూ 13 సంవత్సరాలుగా ఈ దీక్షలో ఉంటూ మరి సంవత్సరం 13వ సంవత్సరం సందర్భంగా అత్యంత వైభవోపేతంగా అత్యంత భక్తి శ్రద్ధలతో మరి మాలాధారణ చేయటమే కాకుండా మాలాధారణ చేసినటువంటి సర్వ మాలాధారణలకు కూడా సద్య ఏర్పాటు చేయటం కార్యక్రమం కూడా మరి ఎవరితో ఎవరి చేతుల మీద ఎవరి చేత చేస్తే ఈ కార్యక్రమం నిండుగా ఉంటుందో వారిని ఎన్నుకొని శ్రీమాన్ శ్రీ గురువర్యులు శ్రీ చలంచర్ల మురళీకృష్ణమాచార్యులు గారితో ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలని ఆయన అనేక పనులతో బిజీగా ఉన్నప్పటికీ కూడా మరి ఆయన సమయం దొరకనప్పటికీ కూడా వారిని ఏదో విధంగా ఒప్పించి ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేయటం ఈ కార్యక్రమం కూడా మంచి నిండుగా వచ్చినందు రమణ నిర్వహించడం ఒక ఎత్తు అయితే మరి చలంచర్ల మురళీకృష్ణమాచార్య గారి దివ్య ఆశీస్సులతో వారి నేతృత్వంలో వారు ఇంత ఒక చిన్న వ్యక్తికి కూడా వచ్చి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహింపజేసినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మరి ప్రీతం మంత్రివర్యులు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని మా రమణాస్వామి ఇంకా మంచి కార్యక్రమాలు ఇంకా భగవత్ ఆరాధనలు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. టీడీపీ యూత్ నాయకుడు పైడి ముక్కల వంశీ జన్మదిన వేడుకలను గుడివాడ భాస్కర్ థియేటర్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. బాబు జగజ్జీవన్ రామ్ యువజన సంఘం నాయకులు వంశీ జన్మదిన కార్యక్రమాలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. గుడివాడ పట్టణం భాస్కర్ థియేటర్లో నిర్వహించిన కార్యక్రమాల్లో అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ను అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి వంశీ కట్ చేశారు. బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాల సాధనకు కృషి చేస్తూ యువతలో గుర్తింపు పొందిన వంశీ భగవంతుని ఆశీస్సులతో ప్రజాసేవలో మరింత ముందుకు పోవాలని అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కంచర్ల సుధాకర్, మాజీ కౌన్సిలర్ ఏసుబాబు, జనసేన నాయకులు శ్రీకాంత్, యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. జన్మదినం జరుపుకుంటున్నటువంటి వంశీకి
హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. అట్లాగే సోదరుడు వారి స్నేహితులు అందరూ కూడా చక్కగా అన్నిట్లోనూ అన్ని కార్యక్రమాల్లో ముందుంటారు. రానున్న రోజుల్లో కూడా చక్కటి కార్యక్రమాలు వాళ్ళ స్నేహితులు అంతా కూడా చక్కటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళాలని, సమాజంలో ఇవాళ జరుగుతున్నటువంటి పనులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వారి స్నేహితులు వారు వంశీ కూడా చక్కగా ఎదిగి జీవితంలో చక్కగా స్థిరపడాలని కోరుకుంటూ వంశీకి 29వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గుడివాడ పట్టణ దళిత నాయకుడు, దళిత ముద్దుబిడ్డ యువనాయకుడు యువకీరోషం పడుమొక్కల వంశీ గారి 29వ జన్మదినాన్ని బాబ్జీ గారి నాయకత్వంలో బాస్కెట్ రైస్లో జరగటం చాలా ఆనందదీయకం. వంశీ గారు 29 ఏళ్ళు వచ్చినాయి, భగవంతుడు ఆయనకు ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ప్రజాసేవ చేయటంలో ముందుండాలని మేము కోరుకుంటున్నాం. అయితే అదేవిధంగా ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఎక్కడైతే సమాజంలో ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరికీ వంశీ గారి నాయకత్వంలో బాబ్జీ గారి ఆశీస్సులతో ఇంకా మంచిగా సర్వీస్ చేసి ముందుకెళ్ళాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, మరో ఇంకొక అవకాశం బర్త్డే ఆ భగవంతుడు ఆ ప్రభు యేసు ప్రభు వారు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆశీస్సులు ఇవ్వాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ధన్యవాదాలు తెలుపుకోండి. ఈ రోజున మా సోదరుడు వంశీ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అభిమానులకు, స్నేహితులకు మరియు ముఖ్యంగా మా సోదరులైనటువంటి పినంనేని బాబ్జీ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వంశీ పార్టీలకు అతీతంగా అందరి వ్యక్తులతో, యువకులతో, అందరితో ఉత్సాహంగా ఉండి, చాలా సరదాగా ఉండి అందరినీ ఉత్సాహపరుస్తూ ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా అలాగే ఉజ్వలంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ రోజున వంశీ ఒక జన్మదినోత్సవానికి ఈ రోజున ఇక్కడికి పార్టీలకు అతీతంగా అనేక మంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ వచ్చేశారు. అది ఆయన యొక్క మంచితనం మూలంగానే ఈ రోజున అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క భవిష్యత్తు కూడా అలాగే ఉజ్వలంగా ఉండాలని చెప్పి మేము అందరం కూడా ఆయన స్నేహితులుగా కోరుకుంటున్నాం. ఈ రోజున ఆయనకి మరొకసారి మేము జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పైడిముక్కల వంశీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అందరితో కలిసిమెలిసి ఉంటా, మరి అలాగే బాబ్జీ గారి మనలను పొంది బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటాం చాలా సంతోషకరం. ఆయన మరి మాకు జగ్జన్ నగర్ కమిటీలో ఉపాధ్యక్షుడు, మరి మా అబ్బాయి మరి అన్ని విషయాల్లో ముందుండి యువతని ముందుండి నడుపుతున్నాడు. ఇంకా ఆయనకి ఆరోగ్యము, సంతోషం అన్నీ కలగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గుడివాడ బాపూజీ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫారంను పట్టణ వైకపా అధ్యక్షుడు గొర్ల శ్రీను, వైకపా జిల్లా నాయకులు మండలి హనుమంతరావు, నారాయణ రెడ్డిలు ప్రారంభించారు. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఎప్పుడు ముందే ఉంటారని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. గుడివాడ పట్టణం బాపూజీ నగర్లో నూతనంగా నిర్మించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, వైసీపీ నాయకులు మండలి హనుమంతరావు, నారాయణ రెడ్డిలు పూజా కార్యక్రమాలు నిర్వహించి శనివారం ప్రారంభించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ అవాంతరాలను గుర్తించిన మంత్రి కొడాలి నాని చొరవతో విద్యుత్ సమస్యలకు 100 KV విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసినట్లు వైసీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తంటేపూడి అనిల్, విద్యుత్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక బాపూజీ నగర్ నందు ఈ ప్రాంతంలో ఎక్కువగా బడుగు బలహీన వర్గాలు కాయకష్టం చేసుకునే ప్రజలు ఎక్కువ నివసించే ప్రాంతం ఇది. ఇక్కడ విద్యుత్తు వాడకంలో హెచ్చుతగ్గులు ఉండటం వల్ల ఈ ప్రజలు తీవ్ర ఇబ్బందులకి లోనవటం, దానిని మన మంత్రివారి కొడాల నాని గారి దృష్టికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా 2-3 రోజుల క్రితం కలవటం ఆయన్ని కలిసిన వెంటనే ఆయన సంబంధిత విద్యుత్ శాఖ అధికారిని, ఏడీఈ గారిని కానీ ఏఈ గారిని కానీ పిలిపించి తక్షణమే ఇక్కడ వారికి ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయాలని, ఇంకేమైనా అవసరం అయితే తక్షణ చర్యలు త్వరగా తీసుకోవాలని చెప్పి ఆయన ఆదేశించటం, అదేవిధంగా 2-3 రోజుల్లో 48 గంటల్లో ఇక్కడ అధికారులు కూడా ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేసి సమస్యని పరిష్కరించడం జరిగింది. దీనికి ముందుగా ఆ విద్యుత్ శాఖ అధికారులని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, గుడివాడ ప్రాంతంలో ప్రజలు ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే
మీ అదే మినిస్టర్ గారి దృష్టికి కానీ, అదేవిధంగా మినిస్టర్ గారి క్యాంపు కార్యాలయంలో కానీ, లేకపోతే మా దృష్టికైనా తీసుకువస్తే సమస్యలకి సాధ్యమైనంత వరకు తొందరగానే పరిష్కారం తీసుకు చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు బాపూజీ నగర్ ప్రాంతంలో విద్యుత్ సరఫరాలో ఓల్టేజ్ ప్రాబ్లం వచ్చి గత అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా ఇబ్బంది పడుతున్న దృష్ట్యా ఈ విషయం గౌరవ మంత్రివర్యులు, ఈ నియోజకవర్గ శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత ఎలక్ట్రికల్ అధికారులతో సంప్రదించి ఈ ప్రాంత అవసరాల దృష్ట్యా 100 kV ట్రాన్స్ఫార్మర్ వేయటం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యుత్ సమతుల్యత వస్తుంది, దాని ద్వారా అంతరాయం కలగకుండా. కొన్ని సందర్భాల్లో ఈ షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం కూడా పవర్ సరైనటువంటి రేషియోలో లేకపోతే, ఆ పవర్ సప్లై ఇర్రెగ్యులర్గా వచ్చే సందర్భంలో ఇంట్లో ఉన్న పరికరాలు, విద్యుత్కు సంబంధించిన పరికరాలు కూడా పాడయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నవారంతా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారు కాబట్టి వారు ఏమన్నా పరికరాలు పోతే వెంటనే చేయించుకునే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి మంత్రి గారు చాలా టాప్ ప్రయారిటీ ఇచ్చి మరి ఇక్కడ ఇమీడియట్గా ట్రాన్స్ఫార్మర్, 100 kV ట్రాన్స్ఫార్మర్ అవసరం, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇమీడియట్గా వెయ్యాలని చెప్పి మరి ఎలక్ట్రికల్ అధికారులను ఆదేశించిన మీదట, వారు ఆదేశాలు ఇచ్చిన వెంటనే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ పెట్టి ఈ ప్రాంతవాసులందరికీ కూడా విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు కలగకుండా ఉండాలని చెప్పి. ఈరోజు మరి బాపూజీనగర్ ప్రాంతంలో కొత్త ట్రాన్స్ఫార్మర్ బిగించడం, ఇది గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతవాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు లో ఓల్టేజ్ కారణంగా. పెద్దల సోదర హనుమంతరావు గారు చెప్పినట్టు ఈ లో ఓల్టేజ్ మూలంగా మరి టీవీలు కానివ్వండి, ఇతర వస్తువులు చెడిపోవడము చాలా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది. గతంలో కూడా మా దృష్టి తీసుకొచ్చారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాము. మరి గత 5 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ మరి ఓట్ల రాజకీయాలు చేసింది, కానీ ఎక్కడ కూడా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవాల్సిన దాఖలాలు లేవు. ఉదాహరణకి ఇదే, గత మేము కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం కానీ ఎటువంటి చర్యలు లేవు. కానీ మొన్న ఈ పరిస్థితిని చూసి ఇక్కడ స్థానిక ప్రజలందరూ వచ్చి నాని గారి దగ్గరికి వచ్చి, సరే ఇట్లా ఇబ్బంది పడుతున్నాం 5 సంవత్సరాల నుంచి, మరి ఇది ఇమీడియట్గా చేయాలంటే ఎమ్మెడీ అధికారులను ఆదేశించి మరి విత్ ఇన్ 1 వీక్, బహుశా వారంలోపు అనుకుంటా, మరి ఈ కొత్త ట్రాన్స్పోర్ట్ అన్ని ఇంక ఎంత పవర్ వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంకా ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. మరి అటువంటి పరిస్థితి మరి నానిగారు చేశారు. సంఘ సంస్కరణ విశ్రాంత వైద్యుడు బాలగంగాధర్ తిలక్ దంపతులను గుడివాడ ఆర్కే యూత్ సభ్యులు అభినందించారు. యువత సామాజిక వేత్తలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవలో తమ వంతు కృషి చేయాలని జనసేన నాయకులు ఆర్కే పేర్కొన్నారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆర్కే మీడియాతో మాట్లాడుతూ నిబద్ధతతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విశ్రాంత వైద్యులు బాలగంగాధర్ తిలక్ దంపతులను ఆర్కే యూత్ సభ్యులు మర్యాదపూర్వకంగా శుక్రవారం సాయంత్రం కలిశారు. యువత సోషల్ మీడియాకు అంకితం కాకుండా సామాజిక వేత్తలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని ఆర్కే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ నాయకులు నూలు సాంబశివరావు, ఆర్కే యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రైల్వేలో 30 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ కన్సల్టెంట్గా చేశాను. ఆ టైంలో నేను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నా కళ్ళ ముందు ఒక యాక్సిడెంట్ చూశాను. ఒక యువకుడు అక్కడ గొయ్యి ఉందని తెలియదు, సడన్గా చూసి తప్పించుకునే ప్రయత్నంలో ఒక కారు అతను గుద్దడం, అతను అక్కడ స్పాట్లో 2 కాళ్ళు విరిగిపోవటం, తర్వాత చనిపోయి అని చెప్పని తెలిసింది. ఇంకోసారి ఇంకొక యాక్సిడెంట్ చూశాను. ప్రమాదం జరిగిన తర్వాత కూడా విచిత్రం ఏమిటంటే ఆ గుంత తర్వాత కూడా అట్లానే ఉంది. ప్రమాదం జరిగింది, పోలీసులు వచ్చారు, అంతా చాలా వ్యవహారం జరిగింది, అయినా మళ్ళీ గుంత అలాగే ఉందండి. చనిపోయిన తర్వాత కూడా గుంతలు పోచడం లేదు, ఏమిటని ఆలోచన చేసి ఈ గుంతలు ప్రాణాలు తీస్తున్నాయి అనేది చాలామందికి తెలుసు. నేను కూడా కలతో చూశాను. దీన్ని ఆపాలి అంటే ప్రివెంటివ్ యాక్షన్, ఆ గుంత పూడ్చాలని. అప్పటికి నాకు ఎట్లా పోల్చాలో తెలియదు. ఆ ప్లాట్ఫారం మీద, ఫుట్పాత్ మీద అంతకుముందు పాత రోడ్డు తవ్వి పడేసిన తారు పిల్లలు ఉంటే అవి తీసుకొచ్చి ఇందులో వేస్తే బాగా సెట్ అని, అప్పటి నుంచి ఓహో ఈ ఎందుకు పనికిరాదని ఫుట్పాత్ మీద పడేసిన మెటీరియలు ఇటు ప్రాణాలను కాపాడే పనికి వస్తుంది కదా అని చెప్పేసి అని నేను కారులో వెళ్తుండేవాడిని. అవన్నీ కలెక్ట్ చేసి బస్తాల్లో పోసుకుని
కారులో పెట్టుకుని 10 బస్తాలు ఒక పలుగు పారా కూడా ఎందుకంటే పెద్ద పెద్ద అచ్చులో ఉన్నాయి అవి చిన్న చిన్న మొక్కలు చేయడం కోసం పలుగు పెట్టుకుని రోడ్డు మీద వెళ్తూ అక్కడ గొయ్యి కనిపిస్తే ఆ గొయ్యిని పూడ్చే పని పెట్టి ఎందుకు అని అంటే ఒక ఎప్పటికైనా ఈ రోడ్డు మీద గుంతలు లేకుండా ఉన్న రోడ్డు చూడాలని నా కోరిక అది. రోడ్డు డాక్టర్ అయిన బాలగంగాధర్ గారి తిలక్ హైదరాబాద్లో ఉన్న ఆయన ఒక రిటైర్మెంటు ఉద్యోగం అయినా సరే 73 సంవత్సరాలు అయినా సరే మా యువతకి ఎంతో ఆదర్శంగా ఈ వయసులో ఏం చేస్తారనే కాన్సెప్ట్కి దూరంగా ఉండి ఇంకా యువతని ఏదో చేయాలనే సంకల్పంతో రోడ్డు మీద చిన్న చిన్న గుంటలన్నీ ఆయన మరమ్మతులు చేస్తూ వచ్చారు. ప్రభుత్వ అధికారులతో ఎలాంటితో ఏమి లేకుండా ఆయన స్వాస్థాలతోనే ఆయన డబ్బులతోనే ఆ గుంతలు పూడ్చి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వ్యక్తి ఆయన. అలాంటి ఆయన మా గుడివాడ వచ్చినందుకు మా సోషల్ యాక్టివిటీస్ తరఫున మేము హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకున్నాం సార్. ఎందుకంటే ఈ రోజుల్లో యువత ఎలా ఉన్నారంటే ఎంత మట్టికి ఫేస్బుక్ వాట్సాప్లో ఉండిపోయి సమాజం గురించి పట్టించుకోకుండా జనాలు వాళ్ళు ఉండిపోతున్నారు. కానీ మా గురువు గారైన బాలగంగాధర తిలక్ గారు 73 సంవత్సరాలు వచ్చినా సరే సమాజానికి ఏదో చేయాలనే కాన్సెప్ట్తోనే సతీమణి కూడా వీళ్ళిద్దరే కలిసండి వాళ్ళకి ఇంకో మూడో మనిషితో కూడా సహకారం లేకుండానే వాళ్ళిద్దరూ ఒక చిన్న కారులో వెళ్ళిపోయి ఆ మట్టి ఆ తారు అలాంటి దాన్ని చిన్న చిన్న గోతులు కూడా నిర్వహించేసి ఎంతో యువతని మేలుకొలిపారండి. ఆయన లాంటి వ్యక్తి మా గుడివాడ వచ్చినందుకు మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మా గుడివాడ పట్టణంలో ఆయన మేము శాలువాలతో పుష్పగుచ్చాలతో మేము అభిమానిస్తామంటే కాదు అలా వద్దు ఇవన్నీ పక్కన పెట్టేసి నాకు ఒక మొక్క వండి ఆ మొక్కను నాటించి అలాగే దాన్ని పరిరక్షణ చేయండి అని చెప్పడంతో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అలాగే నేరేడు చెట్టు జామ చెట్టు ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ చెట్లు పెడుతున్నారు దానికి సంరక్షణ లేకుండా కూడా చేస్తున్నారు. కానీ ఈ నేరేడు చెట్టు బామ చెట్టు పెట్టిన కారణం అంటే మేము చిన్నతనంలో నేరేడుకాయలు జామకాయలు ఎప్పుడు ఫ్రీగా తినేవాళ్ళం. అలాంటి ఈ రోజుల్లో జామకాయ కొనాలంటే ఒక జామకాయ 10 రూపాయలు అవుతుంది. అలాంటి నేరేడు చెట్టు జామకాయ చెట్టు ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి మా సార్ చేతుల మీద అలాగే మేడం గారు మల్లేశ్వరి గారి చేతుల మీద ఇక్కడ చెట్లు నాటడం జరిగిందండి. సో దీని సంరక్షణ కూడా ఆ మల్లేశ్వరి గారికి మేము చెప్తున్నాము. సో దయచేసి ఈ చెట్టుని మంచి సంరక్షణ చేసి మా మనవడు మా మనవరాలు వచ్చి ఆ పళ్ళు తినాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. జై హింద్. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గ్రామ వార్డు వాలంటీర్ల పరిచయ వేదికలో పాల్గొన్న పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని నిబద్ధతతో వాలంటీర్లు పనిచేయాలని సూచన. మిలాదున్నబీ కమిటీ ఆధ్వర్యంలో జగత్ ప్రవక్త వినియోగించిన వస్తువుల ప్రదర్శన. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రవక్త వస్తువులను తిలకించిన వేలాది ముస్లిం సోదరులు. భీమేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన భజనలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కొడాలి నాని. మంత్రి కొడాలి నానిని ఘనంగా సత్కరించిన శ్రీ భీమేశ్వర స్వామి శ్రీ ఆంజనేయ స్వామి భక్త బృందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.